అందరికీ నమస్తే అండి సంక్రాంతి కానుగ్గా తెలుగు సినీ రంగంలో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి వీరసింహారెడ్డి అలాగే వాల్తేరు వేరయ్య అటు నందమూరి అభిమానులకు ఇటు మెగా ఫ్యాన్స్కి ఇద్దరికి కూడా సంక్రాంతి ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలు అయితే వీళ్ళిద్దరూ పోటీ పడడం ఇదే మొదటిసారి కాదు కాకపోతే సినిమా అంటే రాజకీయము కులతత్వము ఈ కులాల మధ్య ఇగోసు ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత పైగా ఈ రెండు కులాల మీద ఒక వ్యవస్థ ఒక కొంతమంది పెద్దల కన్ను ఉన్న తర్వాత ఈ రెండు సినిమాలు ఏది హిట్ అవుద్దా ఏది ఫట్ అవుద్దా అనేది చర్చనీయాంశం పోటా పోటీగా జరిగే సో రెండు సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి బాగానే కలెక్షన్లు వస్తున్నాయి మంచి టాక్ తెచ్చుకున్నాయి సో ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్ ఒకటి ఏ సినిమాకి ఎంత లాభం వచ్చింది ఏ సినిమాకి ఇంకా బ్రేక్ ఇవన్నీ రాలేదు ఏ ఏ ఏరియాలో ఎలా ఉంది పరిస్థితి అనేది చెప్పుకుందాం ఈ వీడియోలో మనం ఒక మెరు ఒక కీలకమైన అంశం ఏంటంటే ఈ రెండు సినిమాలకు ప్రొడ్యూస్ చేసింది ఒకే సంస్థ డెబ్భై ఐదు సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో డెబ్బై ఐదైనా పెరిగిపోయి ఉంటుందిగా తొంభై ఏళ్ళు అయి ఉంటుందిగా సో తొంభై ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలను ప్రొడ్యూస్ చేసి ఒకేసారి రిలీజ్ చేసిన సంస్థ నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు లేదు మైత్రి మూవీ మేకర్స్కి మాత్రమే ఆ క్రెడిట్ దక్కింది సరే ఇందులో చాలా జిల్లాల్లో రెండు సినిమాలు కలిపి ఒకే బయ్యర్ కొన్నారంట ఉదాహరణకు పశ్చిమ గోదావరిలో ఈ రెండు సినిమాలని ఒకే బయ్యర్ ఒకే డిస్ట్రిబ్యూటర్ కొన్నారు పది కోట్లకు కొన్నారు ఇప్పటికి తొమ్మిది కోట్ల కలెక్షన్ అయింది రెండు సినిమాలకి కలిపి సో ఇంకో కోటి రూపాయలు ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఈస్ట్ తూర్పుగోదావరిలో కూడా ఈ రెండు సినిమాలకి ఒకే బయ్యరు పద్నాలుగు కోట్లకు కొంటే అక్కడ పదహారు కోట్లు వచ్చింది రెండు కోట్ల లాభం వచ్చింది అలాగే విశాఖపట్నంలో ఇరవై కోట్లకు కొంటే ఇరవై రెండు కోట్లు వచ్చిందంట అలా ఈ ప్రాంతంలో బాగానే వచ్చిందనమాట సో ఓవరాల్గా సినిమాల వారీగా చూసుకుంటే వాల్తేర్ వేరయ్యే సినిమా నూట యాభై మూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ అంటే నూట ఒక్క కోట్ల షేర్ వాల్తేరు వేరయ్య సినిమాకి మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం చేసింది ఆ సినిమా ఎనభై ఎనిమిది కోట్లు బడ్జెట్ సో ఆ సినిమా ఎనభై ఎనిమిది కోట్ల కంటే ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే అంత లాభాల్లో ఉన్నట్టు సో ప్రస్తుతానికి వాల్తేరు వేరయ్య పదమూడు కోట్లకు పైగా లాభాల్లో ఉంది ఇంకా చాలా చోట్ల చాలా ఊర్లో హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతుంది కాబట్టి ఈ సినిమా భారీ హిట్ మెగా హిట్ అని అనుకోవచ్చు చిరంజీవి గారి కెరీర్లో హయ్యెస్ట్ ఒక రకంగా అలాగే వీరసింహారెడ్డి సినిమాను చూసుకుంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డెబ్భై ఐదు కోట్లు చేసింది డెబ్భై మూడు కోట్లు చేసింది సో ఈ సినిమాకి ఇప్పుడు వరకు యాజ్ చూసుకుంటే నిన్న సాయంత్రానికి నూట పదిహేడు కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి నూట పదిహేడు కోట్లు అంటే సుమారుగా డెబ్భై ఒక్క కోట్లు షేర్ వచ్చినట్టు సో ఈ సినిమా కూడా బ్రేక్ వెనుక దగ్గరలో ఉంది సో ఈ సినిమా కూడా నష్టాలు అయితే లేవు మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా వచ్చేస్తాయి కలెక్షన్లు సో అంటే బయ్యర్లు ఎక్కడా నష్టపోలేదు ఈ రెండు సినిమాల కారణంగా బయ్యర్లు ఎక్కడా నష్టపోలా కొన్ని ప్రాంతాల్లో ఒక సినిమా డల్ అయినప్పటికీ ఇంకో సినిమా ఆదుకుంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇంకో సినిమా డల్ అయితే ఇంకో సినిమా ఆదుకుంది అలా ఈ రెండు సినిమాలకి ఒకే ప్రొడ్యూసర్ ఉండడం చాలా చోట్ల బయ్యర్లు కూడా ఒకళ్ళే ఉండడం ఒకదాని నష్టాన్ని ఒకటి కవర్ చేయడం సెవెంటీ పర్సెంట్ ఎక్కువగా చిరంజీవి గారి సినిమాకి కలెక్షన్స్ ఎక్కువగా రావడం సో ఓవరాల్గా తెలుగు సినిమాకి నిజమైన సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు చూపించాయి అని అయితే చెప్పుకోవచ్చు అయితే కథ పరంగా ఏమీ కొత్తదనం లేదు స్క్రీన్ ప్లే పరంగా ఏమీ కొత్తదనం లేదు అదే మాస్ రొటీన్ యాక్షన్ సినిమాలు యాక్షన్ డ్రామాలు కాకపోతే చూడ్డానికి కాస్త ఎక్కడ బోర్ అనిపించలేదు చూడ్డానికి ఎక్కడ విసుగు తెప్పించలేదు అది తెలుగు సినీ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల మసాలాలు బిర్యానీలు దట్టించాయి కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా హిట్ ట్రాక్ ఎక్కాయి అని అయితే చెప్పుకోవచ్చు నిజంగా సంక్రాంతికి ఈ రెండు సినిమాల స్థానంలో ఇంకో పెద్ద సినిమా వచ్చుంటే ఫలితం వేరేలా ఉండేదేమో కాబట్టి ఈ రెండు సినిమాలు మాత్రమే పోటీ పడ్డాయి కాబట్టి రెండు కూడా ఆరోగ్యకర వాతావరణంలో రెండు కూడా లాభాల్లోకి వెళ్ళడం ఒక రకంగా తెలుగు సినిమాకు నిజమైన సంక్రాంతి అని చెప్పుకోవచ్చు కథాపరంగా కాకపోయినా సినిమా పరంగా కాకపోయినా డబ్బుల పరంగా బిజినెస్ పరంగా నిజమైన సంక్రాంతి థ్యాంక్ యూ